అంటే రైతుల మీద ప్రేమ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ లేదు. లేదు, అంత 100% అందుకే కదా. ఈ రాష్ట్రంలో చనిపోయిన కౌలు రైతులకు సాయం లేదు, కానీ పక్క రాష్ట్రంలో చనిపోయిన రైతులకు ఎట్లా సాయం చేస్తారు? ఇవాళ ఇక్కడ రైతులు ఎవరు చనిపోవట్లేదు అండి. ఎందుకు 2018 నుంచి ఇప్పటి వరకు కౌలు రైతులు అంతకంటే ముందు అప్పులైన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని నమ్ముకొని అప్పుల మీద వడ్డీల మీద వడ్డీలైన వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో కొంత మానసిక పరిస్థితి సరిగ్గా లేక కొంతమంది చనిపోతారు. తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ఏ రైతు కూడా ఇక్కడ చనిపోవట్లేదు. అంటే అప్పుల పాలైన వాళ్ళు చనిపోయారా, లేకపోతే మతస్థిమితం బాగాలేని వాళ్ళు చనిపోయారా, మీరు ఏదంటున్నారు? అందులో ఇప్పుడు అప్పుల పాలైన వాళ్ళే చనిపోతారండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు రకరకాల సమస్యలు ఉంటాయి. అలా మతస్థిమితం అంటే మతస్థిమితం అనలేం కదా, అనేకమైన సమస్యలు వాటికి తోడు. ఒక కుటుంబ కళా లోపల అనేకమైన సమస్యలు ఉండదు, ఏ రకమైన కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వల్లనే కుటుంబ కళాలు వస్తాయి చెప్పు కాదు కదా. వాళ్ళకి ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాల వల్ల కొంతమంది సూసైడ్ తీసుకున్నంత మాత్రం అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తే ఎట్లా? కేసీఆర్ గారి విధానం వల్లనే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎట్లా అంటారు? అంటే కేవలం వాళ్ళ కుటుంబాలతోని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల కొన్ని ఉంటాయండి, ఆర్థిక సమస్యలు కొన్ని ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సరే, రైతులంటే కుటుంబ కల్లోహల్లో రైతులే కాదండి. రైతులు ఇప్పుడు చనిపోయే వాళ్ళు రైతులే కాదు, చనిపోయే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా భూమి ఉంటాయి. అంత మాత్రమే రైతే చనిపోయిన మనం అనుకోలేం కదా. నేనేమంటున్నాను ఇప్పుడు ఒక అతను, ఇప్పుడు మీకే ఉన్నది, మీ గ్రామంలో మీకు 5 ఎకరాలు ఉంటుంది, ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అనుకో, ఇక్కడ ఏ ప్రాబ్లంతో మీ దాంతో మీరు చనిపోయినా కూడా ఆ రైతు ఇక్కడ నష్టమైంది కాబట్టి చనిపోయిన అంటానికి అట్లా వీలుండదు కదా. సార్ ఓకే, ఈ సమస్యలు మీరు చెప్తాం. మరి నిరుద్యోగులు ఎందుకు చనిపోయినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు? ఉస్మానియా యూనివర్సిటీ నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి సంవత్సరం అంటే మొత్తం టోటల్గా పైన గవర్నమెంట్లో 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం మేము. ఇప్పుడు మేము భర్తీ చేసినాం కాబట్టి ఇవాళ నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు, గ్రాడ్యుయేట్లకు మా మీద పూర్తి భరోసా ఉన్నది. భరోసా ఉంది కాబట్టి మన హైదరాబాద్లో ఎమ్మెల్సీ గెలిచినాం, వరంగల్లో మేము ఎమ్మెల్సీ గెలిచినాం, ఆ నమ్మకం ఉంటాను కదా. ఇవాళ ప్రైవేట్ ఇవాళ ఇప్పుడు ప్రపంచీకరణలో ఏమవుతుందండి, ప్రపంచీకరణలో ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఎక్కడ మేము డబ్బులు ఇవ్వాలి? ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఇవాళ ప్రైవేట్ రంగంలో ఇవాళ డెవలప్మెంట్ అనేది ఇవాళ ఎక్కువ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకోవడం అది తెలంగాణ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఇవాళ హైదరాబాద్కి వచ్చి ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా ఎంటర్ప్రెన్యూర్స్ని ఇవాళ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నది. వాళ్ళకు అనేక రకమైన సబ్సిడీస్, వాళ్ళకి అవకాశాలు ఎంకరేజ్ చేసి చేయడం వల్ల ఇవాళ చిన్న పెద్ద కంపెనీలను ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో పెట్టడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇక్కడ వస్తున్నాయి. ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు చేసేయడానికి అంత స్కోప్ ఇవాళ కల్పిస్తున్నది. గత కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రంజిత్ గారు చంద్రబాబు నాయుడు